అచ్చిరెడ్డి ఆణిముత్యాలకు స్వాగతం. మీ అందరికీ నా శుభాశీస్సులు. సాధారణంగా ఒక్కొక్కసారి మనం ఎవరి జోలికి వెళ్ళకపోయినా మన గురించి చెడు ప్రచారం చేస్తారు. దేనివల్ల? ఈర్ష్యాభావాల వల్ల. మన గురించి చెడు చెప్పటం, చూడకూడని విషయాలు కూడా చూసే విధంగా వాళ్ళకి చూపించటం, లేనిపోయిన క్రియేషన్ చేసి వినగొని మాటలు చెప్పటం, చెప్పకూడని మాటలు చెప్పటం, ఇలా చేసి మనిషిని అనుపాపలు చేయాలనుకుంటారు. అంటే మన గ్రహస్థితి బాగోలేనప్పుడు అలాంటి వాళ్ళు మనకు తారాసుపడతారు సమాజంలో. అలానే వాళ్ళ కోసం భయపడి మనం చేసే పనులు మనం మానుకోకూడదు. ఎప్పుడు కూడా మనం లోక కళ్యాణం కోసం శుభమే చేద్దాం, చేస్తూ మన ఉదర పోషణ కోసం మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు ఏం చేస్తే మనకు అందరూ అనుకూలంగా ఉంటారు అన్నప్పుడు, ఇది చైనీసు చాలా చక్కని మూడు బొమ్మలు, మనకు కూడా మూడు కోతులు ఉంటాయి. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. అలాంటిది లాఫింగ్ బుద్ధాల ముగ్గురు, ఒకళ్ళు చూడొద్దని చెప్తారు, ఒకళ్ళు వినొద్దని చెప్తారు, ఒకళ్ళు చెప్పొద్దని చెప్తారు. అటువంటి మూడు బొమ్మలను మన ఇంట్లో ఉంటే చాలు, మన కోసం చెడు ప్రచారం చేసేవాడు ఉండడు, మన కోసం చెడుని చూడమని చెప్పేవాడు ఉండడు, మన కోసం చెడు వినమని చెప్పేవాడు, వినిపించే విధంగా పక్కవాళ్ళు చెప్పేవాళ్ళు ఉండరు. అందరూ మిత్రులుగా మారుతారు. ఇది చైనీస్ ఇప్పటికీ చాలా బాగా నమ్మకం. ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మూడు లాఫింగ్ బుద్ధాలని పెడతారు. అది ఎలా ఉంటుంది ఒకసారి చూస్తారా? ఇదండి చూడండి చక్కగా. మొదటి చూడొద్దంటుంది, రెండవది వినొద్దంటున్నాడు, మూడవది మాట్లాడొద్దు అంటున్నారు. మూడు లాఫింగ్ బుద్ధాలు వరుస క్రమంలో కూర్చుని వీలు చేసి ఈ బొమ్మ మీ ఇంట్లో ఉంటే చాలు, చాలా అదృష్టం కలిసి వస్తుంది, డబ్బుగా లోటు ఉండదు, మనకు శత్రువులు అనే వాళ్ళు ఉండరు, అంతా మిత్రులుగానే ఉంటారు. ఇది చాలా మంచిదండి. ఇలాంటి బొమ్మను మరి ఎప్పుడు తెచ్చుకోవాలి? ఆదివారం రోజున తీసుకొచ్చి చాలా బాగా పనిచేస్తుంది. ఆదివారం నాడు మరి షాపులు ఉండకపోవచ్చుగా కొన్ని చోట్ల, అందుకు శనివారం కొన్ని మీకు తెలిసిన మీ బంధువుల ఇంట్లో పెట్టండి. అక్కడి నుంచి ఆదివారం రోజున తీసుకురండి. మీరు పరిశుభ్రంగా స్నానం చేసి ఇల్లు అది శుభ్రం చేస్తుంటే తీసుకొచ్చి చక్కగా మీ హాల్లో పెట్టండి. నలుగురు చూసే విధంగా ఉండాలి బొమ్మ, అప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి, మరిన్ని విషయాలతో మీ ముందుకు నేను వస్తాను. మీరు కామెంట్ చేయండి, మీకున్న అనుమానాలు ఏమైనా ఉంటే మాకు మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం కూడా నేను చెప్తాను. ఆల్ ది బెస్ట్, నమస్తే.